నమస్కారం అందరికీ. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేషన్స్తో పాటు మన్మధుడు 2 సక్సెస్ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి మేము రెడీ అవ్వచ్చు. ఎస్, ఇక్కడ మనతో ఉన్నారు ద వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున గారు అండ్ రకుల్ ప్రీత్ అండ్ రాహుల్ గారు. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ మన్మధుడు 2 సూపర్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. సామ్ క్యారెక్టర్. ఈ సినిమా చూసిన తర్వాత తప్పకుండా మీరు అలాగే చెప్పాలి. చేసిన తర్వాత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు గురించి చాలా బాగా చెప్పారండి. తెలుగులోనే అచ్చ తెలుగులో మాట్లాడడం మాకు పెద్ద బాల శిక్ష గుర్తుకొచ్చింది. సో ఈ ఐడియా ఎవరిది? అంటే ఏం లేదు, ఫోర్త్ జనరేషన్ వెళ్ళి సెటిలర్స్ కదా అక్కడ. ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఎలా మాట్లాడి ఉంటారు అలాగే మాట్లాడదాం మనం. అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది కదా, వాళ్ళ తాత దగ్గర వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకుని తెలుగు. వైద్యులు దర్జీ వచ్చాడు. సో యాక్చువల్లీ చాలా బాగా, ఐ రియలీ లైక్ స్పీకింగ్ దట్ లాంగ్వేజ్. చాలా బాగుంది, చాలా బాగుంది, వినసొంపుగా ఉంది, చక్కగా ఉంది, వినసొంపుగా ఉంది. అంటే తెలుగు చాలా తక్కువ మాట్లాడుతున్న ఈ తరుణంలో చక్కగా తెలుగు మాట్లాడండి అని చెప్పినట్టు కూడా ఉంది. యాక్చువల్లీ ఈ సినిమా రాస్తున్నప్పుడు సార్ మాల్డీవ్స్ కో ఎక్కడో హాలిడేకి వెళ్ళి వచ్చారు, మారిషియస్ కి. అక్కడ గైడో ఎవరో కలిసినప్పుడు వాళ్ళు 3-4 తరాలుగా అక్కడ సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళు మాట్లాడుతుంటే సార్ అది విని ఆయనకు సార్ బాగా నచ్చింది. అక్కడ వచ్చి చెప్పారు, అరే ఎప్పుడో వెళ్ళిన వాళ్ళు అలానే కదా మాట్లాడు, తెలుగు తెలుగులో ఉన్నప్పుడే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. సో వాళ్ళ తెలుగు కరప్ట్ కాలేదు. ఇంకోటి ఏంటంటే తెలుగు రీజన్ వై డిడ్ గెట్ కరప్ట్, అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, దే ఓన్లీ స్పీక్ ఫ్రెంచ్ ఆల్సో. సో దిస్ ఇంగ్లీష్ డిడ్ క్రీప్ ఇన్. మనకి ఒక 2 సెంటెన్సులు మాట్లాడలేము కదా, మధ్యలో ఇంగ్లీష్ వచ్చేస్తుంది, సెంటెన్స్ వచ్చేసింది. తెలుగు అయినా తమిళ అయినా ఇంగ్లీష్ అయినా అన్నిట్లో వచ్చేస్తుంది. కరెక్టే. అవును, ట్రైన్ ఇంకా ధూమసకట వాహనం అనట్లేదు అంటాం కదా. వెరీ నైస్, ఇది చాలా నచ్చింది మాకు పాయింట్. అండ్ బాగా అంటే థియేటర్ లో ఎంజాయ్ చేసిన పాయింట్ ఇది ఒకటి డెఫినెట్ గా మేమందరం. అండ్ మిమ్మల్ని అడగాలి, అసలు ఫస్ట్ ట్రైలర్ అండి, అంత బోల్డ్ ట్రైలర్ ఆన్ ది కింగ్ హింసెల్ఫ్, ఎలా ఎలా రిలీజ్ చేశారు? క్యారెక్టరైజేషన్ అండి సార్, క్యారెక్టరైజేషన్ అది సినిమాలో. అండ్ అలా అని చెప్పి ఆయన అంటే ఇది ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా, బట్ హూ ఎవర్ హీ మేక్స్ లవ్ విత్ హీ రెస్పెక్ట్స్ దెమ్, హీ ట్రీట్స్ దెమ్ రైట్ అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. వెళ్ళిపోయేటప్పుడు కూడా దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. దట్స్ ది క్యారెక్టరైజేషన్. సో అది ఫస్టే చెప్పేయాలి, ఆడియన్స్ని ప్రిపేర్ చేసి థియేటర్కి తీసుకురావాలి, వచ్చే ముందే తెలుసుకోవాలి సార్ క్యారెక్టర్ ఏంటి అనేది. సో అండ్ సారు చెప్పారు అదే, ఇది కదా క్యారెక్టరైజేషన్, అది అలానే పెడదాం, నో ప్రాబ్లమ్ అన్నాను. సో ఇట్స్ అ బ్యాచులర్స్ క్యారెక్టర్. ఆ మాటల్లో ఏంటి వచ్చేది, ఇట్స్ అ బ్యాచులర్స్ క్యారెక్టర్. అర్థం, సీజన్డ్ బ్యాచులర్, సీజన్డ్ బ్యాచులర్, బికాజ్ ఐ యామ్ ప్లేయింగ్ అ మిడిల్ ఏజ్డ్ బ్యాచులర్ ఫిలిం. సో సినిమా చూసిన తర్వాత అనిపించింది, అబ్బాయి ఎంత బాగుంది, కరెక్ట్ గా సెట్ అయినా, చాలా బాగా అనిపించింది. అంటే రెస్పెక్టింగ్ ఉమెన్ కూడా ఉంది, అంటే నాట్ జస్ట్ టేకింగ్ దెం ఫర్ గ్రాంటెడ్. ఇట్స్ అ మ్యూచువల్ చాయిస్ దట్ ద క్యారెక్టర్ ఇస్ డిస్ప్లేయింగ్ అక్కడ. మీ క్యారెక్టర్ చాలా బాగుందండి రకుల్ గారు, ఐ షుడ్ టెల్. అంటే చాలా అరుదుగా, అంటే చాలా తక్కువగా ఒక ఉమెన్ కి మంచి రోల్ ప్లే చేయడానికి దొరుకుతుంది. సో దానికి మీరు ఒప్పేసుకున్నారని నాకు అప్పుడే అర్థమైపోయింది. దానికి చెప్పేసుకున్నా. అండ్ అండ్ నేను నరేషన్ ఇచ్చేటప్పుడు నాకు చాలా నచ్చింది క్యారెక్టర్. అండ్ యునో ఐఎమ్ ప్లేయింగ్ యునో మై ఏజ్, ఐమ్ ప్లేయింగ్ ఫన్ గర్ల్ అండ్ ద రైటింగ్ ఇస్ వెరీ నైస్. సో నేను చాలా ఎంజాయ్ చేశాను. కలర్డ్ హెయిర్ రెడ్ హెయిర్ చెప్పి వెంటనే ఐ వాస్ లైక్ ఐ వాంట్ టు డూ ద రెడ్ హెయిర్. చాలా స్వాగ్ ఉంది క్యారెక్టర్ లో, స్వాగ్ ఉంది. టుడేస్ కంటెంపరీ విమెన్ అలా ఉంది ఆ క్యారెక్టర్. అండ్ షీ సెన్సిబుల్ ఆల్సో, సెన్స్ కూడా మాట్లాడుతుంది. ఆ ఆడతను ఆయన కొట్టమనేంత వరకు కొట్టలేదు చూసారా, దాంట్లో ఆ చిన్న చిన్న విషయాల్లో ఆ డెలికసీ తెలుస్తుంది. ఒక విమెన్ విమెన్ లాగే ఉంది, షీ డిడ్ంట్ లూజ్ హర్ ఫెమినిటీ అన్నది ఎంతో అందంగా చూపించారు అది. మిమ్మల్ని మెచ్చుకోవాలండి, కొట్టించేశారు కదా రకుల్తో ఆ పిల్లల్ని. ఎంత ఒక డిగ్నిటీ తీసుకొచ్చారు ఆ సీన్ కి. అండ్ both of them were so good in that scene. Now one of my favorite scenes in the film. Adi edit lo enni saarlu chusina I fall in love with both their characters and I see that scene. Entha baa chesaru iddaru kada, chaala baa chesaru. And naaku telisi ammayilandaru daniki padipothandi
అవునా అంటే ఈ ఈ జనరేషన్ లో కూడా ఏంటిది అని అన్నారు కదా, ఈ జనరేషన్ లో కూడా మీరు అబ్బాయిలు కొడుతుంటే ఊరుకోవడం ఏంటి, మగవాళ్ళు కొంచెం బికాజ్ జస్ట్ బికాస్ దే థింక్ దే హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్ డజంట్ మీన్ యూ కెన్ బీట్ అప్ ఉమెన్. సో ఇట్స్ ట్రూ. అండ్ ఈ జనరేషన్లో ఊరుకోకూడదు. లా ఇస్ దేర్ టు ప్రొటెక్ట్ యూ, పీపుల్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ యూ, షుడ్ కమ్ అండ్ సే ఇట్ అవుట్ లౌడ్. అబ్సల్యూట్లీ కరెక్టే చెప్పింది. మనం సినిమా గురించి వెళ్తే నాకు ఫస్ట్ నచ్చింది మీ ఇంట్రొడక్షన్ సాంగ్. చాలా చాలా క్లాసీగా ఉంది, పాట బాగుంది, అండ్ తీయడం కూడా రెండు కూడా చాలా బాగున్నాయి. ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంది ఆ పాట. ఇట్ షోస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్. కరెక్ట్. నదరిలో వాలి ఆనందం అందే సరదాగా నీలా ఉండాలే రోజంతా. వికాసం ఊహించని అందాలది ఉన్నగని లోకేసి ఉంచేయని నేనే స్వర్గం వాలేరా. మబ్బుల తెలాలని నా ఎవ్రీడే సండేలా ఉండాలని చెంత మామి నమ్మనంది వినలేని నాదిగా. మీ ఫ్యామిలీ నచ్చేసింది నాకు, భలే బాగుంది. అసలు మదర్ కదా లక్ష్మి గారు, లక్ష్మి గారు మీ చెల్లెలు అక్కలు అందరూ, అండ్ మీ బ్రదర్ ఇన్ లాస్ కూడా, వాళ్ళు కూడా బాగున్నారు. వాళ్ళు కూడా క్యూట్ గా ఉన్నారు. అసలు ఎక్కువ మాట్లాడకుండా కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు కూడా బాగున్నారు. ఫ్యామిలీ చాలా బాగుంది. ఎలా అండి, హౌ డిడ్ యు పిక్ దెం, ఎలా అనుకున్నారు మీరు? అంటే చూడడానికి ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఝాన్సీ గారు, డీడీ గారు అండ్ నాగ్ సార్ ఒక ఫ్యామిలీ అని నమ్ముతారు కదా. ఇంచుమించి సేమ్ కైండ్ ఆఫ్ ఫీచర్స్, సేమ్ కాంప్లెక్షన్. అలానే లక్ష్మి గారు, నిశాంతి ఒకలా ఉంటారు. సో నాగ్ గారు ఫాదర్ రోల్ కూడా సినిమాలో క్యారెక్టర్ లేదు కానీ ఆ ఫోటోలో ఉంటారు, అది కూడా నాగ్ గారే. అదే అది కూడా నాగ్ గారే. సో వి ఫెల్ట్ సదాశివరావు గారు లాగా కొడుకు, ఇద్దరు కూతురులు ఉండాలి, లక్ష్మి గారు లాగా ఒక కూతురు ఉండాలని. సో అపీరెన్స్ చూసి సెట్ చేసుకున్నాం. చాలా బాగుంది. అంటే ఆ పాత మన్మధుడేమో ఉమెన్స్ మ్యాన్, హీఈస్ ఆల్సో ఏ ఉమెన్స్ మ్యాన్ ఇందులో, ఎందుకంటే అందరు లేడీస్ మధ్యలోనే పెరిగాడు కదా, ముద్దుల అబ్బాయిగా. అంతేనా, పాపం బట్టలు తుక్కోవడం కూడా రాదు, ఇల్లు క్లీన్ చేసుకోవడం కూడా ఉన్నారు కదా నలుగురు, వీళ్ళు ఇట్లా పెంచారు తెలీదు. కానీ మీరు ఏదైనా చిన్న నూడిల్స్ పడితే మటు తుడిచేస్తారే, క్లీన్గా ఉండాలి అంతా. ఆ సీన్ నచ్చిందా నీకు? భలే నచ్చింది అసలు. హాట్ ఓల్డ్ మ్యాన్ సో సారీ, పెట్టుకో, నేను ఇప్పుడే టిష్యూస్ తీసుకొచ్చి క్లీన్ చేసేస్తా. చిల్ మనీనా, వెరీ వెరీ హాట్ ఓల్డర్ మెన్ ఇవన్నీ పట్టించుకోరు. నేను ఎంత హాట్ నీకు తెలుసు, కానీ ఎంత కూలో నీకు తెలియదు కదా. నిజం చెప్పాలంటే వెన్నెల కిషోర్ గారితో మీరు చేసిన ప్రతి సీన్ చాలా బాగుంది. చాలా అంటే మనం ఎక్కువ చేయకుండా ఇట్ జస్ట్ క్రాక్స్ యూ. చాలా బాగుంది ఆయన చేయడం కూడా. అండ్ ఇంకో బాగా నచ్చిన సీన్ ఏంటంటే పొగలో మంటలో వేస్తారు కదా, సీన్ లో అందరూ చాలా నవ్వారు. సోలో సీన్ అది కూడా, అవన్నీ కూడా బాగుంది. ఆ టైంలో మీరు లేరని బాధపడడం కూడా బాగుంది. నాకు రావు రమేష్ గారు క్యారెక్టర్ మొత్తం నచ్చింది, ఎస్పెషల్లీ అత్తారు. ఆయన మానరిజం, ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా కూడా ఒక టిప్పికల్ ఊరు నుంచి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది, భలే బాగుంది. కానీ లాస్ట్లో అట్ ద సేమ్ టైమ్ ఆ టచ్ కూడా ఉంది, ఆ పర్సనల్ టచ్, చిన్న పర్సనల్ టచ్ ఇచ్చారు కూడా ఉంది. చాలా సెన్సిటివ్ గా బాగా అనిపించింది నాకు ఆయన క్యారెక్టర్, చాలా నచ్చింది ఆయన కూడా. నువ్వు మంచి డైలాగ్ బాగుంటుంది ఆయన వెళ్ళేటప్పుడు, నువ్వు కొడుకు ఎవరి గురించి పట్టించుకోడు, నువ్వు మాత్రం అందరి గురించి పట్టించుకుంటావు అక్క,
జాగ్రత్త చెప్పి వెళ్తాడు నేను ఉన్నానని చెప్పి వెళ్తాము. అది బాగుంది, చాలా బాగుంది. సో మీది నో సెన్సిటివిటీ కూడా భలే నచ్చింది అసలు. పర్ఫ్యూమిస్ట్ కదా, క్లీన్ గా పెట్టుకోవాలి నోస్ ఎప్పుడు. నిజంగా చాలా చాలా మంది అలా ఉంటారు, పక్కింట్లో కూడా పోపేస్తే వీళ్ళకి తెలిసిపోతుంది. సేమ్ ఇక్కడ పక్కింట్లో ఎవరు ఎండు చేపలు వండుతున్నారని గొడవ కదా. అయితే అంటారు కదా మూవీలో ఒక 1 కిలోమీటర్ వరకు ఏం లేదు, అది ఫస్ట్ టైం అన్నప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ లో దిగితేనే ఈయనకు అత్తర్వాసన. ఈ సినిమా అంతటికి ఒకటి ఫస్ట్ ఐ లైక్ ద రీ రికార్డింగ్ కూడా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది కూడా మధ్యలో చాలా చక్కటి క్లాసీ మ్యూజిక్ పెట్టారండి. అవును, చాలా అందంగా ఉంది. ఎలా ఎవరు ప్లాన్ చేశారు, మీరే ప్లాన్ చేశారా? నో, ఇట్ ఇస్ చైతన్, చైతన్ సార్, చైతన్ భరద్వాజ్. చైతన్ గారు, యా యా, ఇట్ వాస్ హిస్ వర్క్. హిస్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్ చైతన్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్. ఒక సార్ కి RX100 సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు సార్ ఫస్ట్ చెప్పారు. నేను అప్పుడు నా ఫస్ట్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఆ సినిమా రిలీజ్ అయింది, చూడలేకపోయాను. సార్ సెడ్ కాదు, నాకు ఆ సాంగ్స్ చాలా ఇష్టం, విన్ను అన్నారు, విన్నాను. అబ్బాయి తల్లి మాట్లాడడం చాలా సిన్సియర్ అబ్బాయి. ఐ థింక్ హీ హాజ్ అ బ్రైట్ ఫ్యూచర్. సార్ విల్ టెల్ యూ ద సేమ్ థింగ్, హీ లవ్స్ హిస్ మ్యూజిక్ అండ్ సినిమా సోల్ ఏంటో అర్థం చేసుకుంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం సిన్సియర్గా ఎంత ప్రెషర్ పెట్టినా వాడి మీద సిన్సియర్గా కూర్చొని డే నైట్ పనిచేస్తాడు. ఈజ్ అ డార్లింగ్ టు వర్క్ విత్. పాటలన్నీ ఒకే అయితే నేను ఎందుకు ఆర్ఆర్ గురించి చెప్పానంటే రీ రికార్డింగ్ అది చాలా క్లాసీగా ఉందండి. సినిమా అంతా ఏమో మోడర్న్గా విమెన్ తెలుగు పదనం ఉంది, వెనకాలేమో చక్కటి ట్రెడిషనల్ కర్ణాటక మ్యూజిక్ వెనకాల వాయిస్తుంటే ఎంత అందంగా ఉంది తెలుసు అసలు థియేటర్లో. అసలు మీరు చెప్పండి, మన్మధుడు 1 చేశారు, ఇప్పుడు 2 చేస్తున్నారు, మీకు ఎలాంటి డిఫరెన్స్ కనిపిస్తుంది యాజ్ అ పర్సన్? అది చేశారు మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తున్నారు. మచ్ వైజర్, మోర్ పేషెంట్, ఐ లైక్ పీపుల్ మోర్. యు లవ్ పీపుల్ మోర్? Yes, yes. ఓవర్ ది ఇయర్స్ ఐ డోంట్ థింక్ ఎనీబడి హాస్ ఎనీథింగ్ పర్సనల్ అగైన్స్ట్ ఎనీబడి. సో ఐ హవ్ రియలైజ్డ్ దట్ ఓవర్ ది ఇయర్స్. మీకు ఆ సినిమా నుంచి ఈ సినిమా గుర్తుకొచ్చిన విషయాలు ఏమైనా ఉన్నాయా? నాకు 2-3 గుర్తుకొచ్చాయి తెలుసా. బ్రహ్మానందం, అది నేను కావాలని చెప్పి, నేను రావాలని చెప్పి, బ్రహ్మానందం గారు లేకుండా ఇది ఉండదు సినిమా అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చాం. అండ్ ఐ హర్డ్ బాగా ఎంజాయ్ చేశారంట కదా. చాలా వచ్చింది కానీ టోటలీ 17 లాగ్ ఇయర్స్ అని చెప్పి కాపీ గా మిస్డ్ ద మూమెంట్ దే సా బ్రహ్మానందం. డెఫినెట్ గా ఆయన రాగానే అండ్ అది గుర్తుకొచ్చేసింది మాకు ఆ సీన్. మేము వెనక్కి వెళ్తాం, పాత సీన్ చాలా ఇష్టం, అందుకే అలా దిగాల. మేము ఏదో మామూలుగా దిగాము. బ్యాక్ 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 చాలా స్టైలిష్ గా దిగావు. బ్యాక్ తీ, స్టైలిషా? ఇది స్టైల్ అని తెలియక ఇన్నాళ్ళు మామూలుగా దిగాను. మిమ్మల్ని ఎక్కడో ఈ కౌంటర్ కోసం 17 సంవత్సరాలు వెయిట్ చేశాను. 17 లాంగ్ ఇయర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆకాశం నీలంగా ఉంది. చాలా బాగుందండి. అంటే కొంచెం నొచ్చుకున్నా మనసుకి, సెంటిమెంట్ గా కూడా సినిమా అయ్యో ఇలా అయింది ఏంటి, నెక్స్ట్ ఏమవుతుందో అని క్వశ్చన్ ఉంది మాకు, అందుకనే తొందరగా వెనక్కి వచ్చేసాము. కానీ అట్ ద సేమ్ టైమ్ బా హిలేరియస్ గా కూడా ఉంది, ఎందుకంటే బిగినింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ మీద్రం యాక్టింగ్ కదా. ఏం యాక్టింగ్ చేశారండి, 2 రూపాయలు ఇస్తే 100 రూపాయలు యాక్టింగ్ చేశారు. ఈయన చేయించుకున్నాడు కావాలి దానికి. అంటే సాంబు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు కదా. సో అలా నాకు గుర్తుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ షార్ట్స్, ఇలా స్తంభం నుంచి సడన్గా ఇప్పుడు ఏం జరిగింది అంటే నాకు చాలా ఇష్టం ఆ షార్ట్. అందరు నవ్వుకున్నాం సెట్ లో, బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఏంటంటే నటించిన ఒక ఎత్తండి,
ఓవర్గా నటించినట్టు నటించడం ఇంకో హేతు. ఇది ఓవర్గా నటించడం కూడా కాదు, ఓవర్గా నటించినట్టు నటించడం. ఇట్స్ డబుల్ డోస్ అన్నమాట. అంటే మాకు ఐ నో వాళ్ళు యాక్ట్ చేస్తున్నారని మాకు తెలుసు, కానీ మేము ఇన్వాల్వ్ అయిపోతాం కదా. కానీ నటించినట్టు చూసారా, వచ్చారా, ఓకే రెడీ, ఇంకొంచెం యాక్టింగ్ చేయండి సార్, బ్రైట్గా చేయండి సార్, బ్యూటిఫుల్, హిలేరియస్ సార్. ఇంకా చెప్తున్నా చూడండి, నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. సార్ అండ్ కిషోర్ they bonded so much over food, all of us, and that translated on screen as well. Vaallu iddaru chemistry, mem andaru shooting chestunnappude direction department, camera department andaru baaga enjoy chestam. Iddaru they really hit it off, sir and Kishore. Chala fantastic bond. Chemistry chala bond. I think director of photography cheppalemo, I don't know, color spatial colors, andaru okay laanti colors vesukunnaru, ala theme ala anukunnara adi. Yes, anukunnamo. Director of photography are designers Anirudh, Deepika, and art department, and Rahul. వీళ్ళందరూ కూర్చుని ఒక ప్యాలెట్, ఒక కలర్ ప్యాలెట్ డిసైడ్ చేసి సినిమాకి ప్రతి సీను డిసైడ్ చేసి ముందు బాగా ప్లాన్ చేసి జరిగింది ఎవ్రీథింగ్. అండ్ సో అందుకునే అంత చక్కగా ప్లెజెంట్గా అందంగా కనపడుతుంది. ఆల్రెడీ ముందే పోర్చుగల్ వెళ్ళి చూసుకుని అక్కడ కలర్స్ ఎలా ఉంటాయో, అక్కడ స్ట్రీట్ లో కలర్స్ ఎలా ఉంటాయో అన్ని చూసుకుని వచ్చారు. సో కాకరకాయ అంటే మీకు ఇష్టం లేదా? ఏంటి కాకరకాయ 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 గోలా, ఎవరికి ఇంకేం వండటం రాదా? సండే రోజు అందరూ కలిసి భోంచేయడం అన్నది చాలా నచ్చింది. ఎందుకంటే నేను ఒకసారి ఏఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆయన అన్నారు, సండే రోజు అమ్మ మా ఇంట్లో అందరం కలిసి కూర్చొని భోంచేస్తామని చెప్పారు. నాకు అదే గుర్తొచ్చింది టక్కున. సో అలానే ఇది ఏమైనా ప్లాన్ చేశారా? నాకు కూడా నా గారు పరిచయం ముందు నుంచే ట్విట్టర్లో కొన్నిసార్లు ఆ సండే ఫోటోస్ వస్తుంటాయి, అది ఇట్ ఆల్వేస్ యూస్ టు గో వైరల్ ఎవ్రీ సండే. అఖిలిని ఫ్యామిలీ లంచ్ ఆ ఫోటోస్ వస్తుంటాయి. ఐ నో వాట్ యు మీన్, సచ్ ఎ లవ్లీ సైట్ కదా, హోల్ ఫ్యామిలీ గెటింగ్ టుగెదర్, all of them having a meal together, it's all important, I think. Yes, yeah, actually antune nenu dubbing lo a dialogue add chesa edi because kishore unnadu re ivadu adivaru ra amma wait chestuntudi tvaraga ra. Yeah, I added that adi gurtukocche chesanu nenu adivaru an pettanu kavali edanna oka scene unnapudu abbo ee chaala kashtam dinni baa cheyali ane oka taapatrayam untundi alanti scene meeku emanna undandi? డెఫినెట్గా నాకు నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని సోలో సీన్ ఉంటుంది, నేను చెప్తాను చూడు. అదొక సీన్, నేను మదర్తో మాట్లాడేది ఇప్పుడు లాస్ట్లో, రకుల్ వెళ్ళిపోయిన తర్వాత, అవంతిక వెళ్ళిపోయిన తర్వాత, అంటే కన్ఫెషన్, ఇతను చేసిన తప్పులన్నీ. ఇప్పుడు ఇది నేను చిన్నపిల్లాడు కాదు, బట్ అంతమంది ముందు తల ఉంచుకుని చెప్పాలి నేను చేశాను తప్పు, నన్ను క్షమించండి అని. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ కంప్లీట్లీ గ్రోన్ మ్యాన్ టు, వెరీ డిఫికల్ట్. దట్ వాజ్ ఐ థాట్ అబౌట్ దట్ సీన్ అ లాట్ ఇన్ మై హెడ్ చెప్పడం. మిగతా అదంతా లేదు, ఇంకేం ఒక్కసారి సార్ సాంబశివరావు అయిపోయారంటే, అండ్ వన్స్ దిస్ గర్ల్ బికేమ్ జస్ట్ దేవర్ ఫ్లయింగ్ విత్ ఇట్. సో యా, అంటే ఆ టైప్ సినిమా కాదు కదా, ఇంటెన్స్గా పర్ఫామ్ చేయాలి, చాలా కష్టపడి చేయాలి, ఆ టైప్ సినిమా కాదు. సరదాగా హ్యాపీగానే చేయాలి ప్రతి సీన్, ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్స్ వెరీ లైట్ హార్టెడ్. సో అండ్ మీకు అలాంటి సీన్ అంటే మీది ఓవరాల్గా కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అనే చెప్పాలి, ఇందులో చాలా స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్కి. సో మీరు అలా చేసిన సీన్ అన్నాను. నాకు అన్ని సీన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, అంటే ఎలాంటి ఏం సీన్ ఉండదు దట్ ఓకే ఇది సరదాగా చేయవచ్చు అండ్ ఇందులో కాదు. బికాస్ ఐ ఫీల్ మీరు నార్మల్ కాన్వర్సేషనల్ సీన్ని ఇంకా కన్విన్సింగ్ యాక్టింగ్ లాగా కాకుండా కాన్వర్సేషనల్ చూపించాలంటే దట్స్ టఫర్. ఊరికే మాట్లాడుతున్నాం, సపోజ్ ద కన్వర్సేషన్స్ దట్ ఐఎమ్ హ్యావింగ్ విత్ హిమ్, లేదంటే నేను ఇంటికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత, లేదంటే ఫస్ట్ ప్లే అందరూ కలిసేటప్పుడు, ఇట్ హ్యాస్ టు లుక్ లైక్ వెరీ న్యాచురల్. ఐ ఫీల్ దీస్ ఆర్ ద సీన్స్ బికాస్ ఇమోషన్ మీరు ఎలాగైనా ఇమోషనల్ అయ్యి ఒక మూడ్లో అయి చేయొచ్చు, బట్ ద నార్మల్ కాన్వర్సేషనల్ సీన్స్ టు మేక్ దెమ్ లుక్ మోర్ కన్విన్సింగ్ ఐ థింక్ ఇస్ ఆల్వేస్ అ టఫర్ థింగ్. కానీ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ సీన్. నాకు మీ దాంట్లో నచ్చింది ఏంటంటే, ఒక చిన్న బాబు దగ్గరికి వెళ్తారు, అప్పటికి రిలేషన్షిప్ తెలియదు మాకు, ఏంటో తెలియదు, ఏం తెలియదు, ఎప్పుడు తీసుకెళ్తావని అడుగుతారు అంతే. ఎప్పుడు దట్ సీన్ వాజ్ సో నైస్, అంటే చాలా టచ్గా, చాలా క్యూట్గా
బాగా అనిపించింది. మదర్ అండ్ హర్ లాగా అనిపించింది. యా it was nice, pleasant ga. I think dining table scene is also one of my most favorite scenes. Abba enta baa chesindo dining table scene. Last enno saari dining table lo vacharu meeru last lo demo last dining ante సారీ కూడా చెప్పుకోలేక ఏం చెప్పాలో అర్థం కాక ఊపిరి పీల్చుకోలేక సడన్ గా లేచి ఇలా పరిగెడుతుంది. ఎంత బాగా చేసింది ఆ సీన్. ఐ లవ్డ్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ సీన్. అంటే కష్టపడిన అంతా ఒక ఎత్తండి, అందరూ కష్టపడతారు, అందరూ వర్క్ చేస్తారు, కానీ ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చిన తర్వాత దాన్ని ఆ సక్సెస్ ఫ్రూట్స్ ఆ ఎంజాయ్మెంటే వేరు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఇంత చేసాం కదా, yes ఇప్పుడు మనం చేస్తాం. అప్రిసియేషన్ అంతే, యునో అందరు ఎంజాయ్ చేస్తే. నిన్ను మూవీ చూసేటప్పుడు వెన్ పీపుల్ ఆర్ లాఫింగ్ సరే ఓకే హ్యాపీ అంటే దాట్స్ వాట్ యు వర్క్ ఫర్ కదా. అంతే కదా. అండ్ కామెడీ చాలా బాగా చేశారు ఇందులో. అండ్ ఇన్ పార్ అంటే కిషోర్ గారు అండ్ మీరు ఇద్దరు కూడా పోటీగానే చేసినట్టు అనిపించింది. బికాజ్ మీరు బాస్ అయినప్పటికీ హి హస్ టు బ్యాలెన్స్ కిషోర్ గారు. మా ఇద్దరు రిలేషన్షిప్ ఇస్ వెరీ ఫన్నీ. నేను బాస్ అయినా నాకు తన అసిస్టెంట్ అయినా పక్కన నుంచి మోసేస్తానే ఉంటాడు త్రూఅవుట్ ద ఫిల్మ్. ఈయన పట్టించుకోడు అనే మాటలు దేనికి పట్టించుకోడు పెద్ద. మీ వ్యూ ఆఫ్ పాయింట్ మీదే. అంతే, మీరు బిజినెస్ ఆలోచిస్తున్నారు అవంతికాతో, తను లవ్ ఆలోచిస్తున్నారు, కానీ మీ పాయింట్ మీదే. ఇక నడిమని బాధాడే కదా. చాలా వెరీ వెరీ ఫనీ కాన్వర్సేషన్స్ మా ఇద్దరి మధ్యన. నేను మదర్ అమ్మ ఏదో చాలా బాధపడుతుందిరా, ఏదో ఒకటి చేయాలరా అంటే అవును డాక్టర్ అవుదాం అనుకున్నాను ఎంబీబీఎస్ సంబంధం ఉందా, నేను మళ్ళీ పట్టించుకోను వాడేమంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇందులో కీర్తి గారు ఉన్నారు, కీర్తి సురేష్ గారు, ఆవిడ రావడం అలా వచ్చి మెరుపు తీగలాగా వెళ్ళడం దాట్ వాజ్ ఆల్సో చాలా చాలా బాగుంది. And last week, Amaki, National Award. Yeah. So very, so congratulations to Kirti, actually. Yeah. Brilliant. She did what a fantastic job. Mahanati. Mahanati, yeah. And she did a great role in my role. She did. Yeah. Very cute. Gurthundi Boye role. Roma. And Bondi Koda, our get-up. I know. Any rakali. Sumagar, ante meeku anta ishtama andi. చెప్పండి. సుమా నాకు తెలిసి మీకే ఇష్టం. సో నేను ఇప్పుడు చెప్పేస్తాను నువ్వు అంటే ఎంత ఇష్టం అంటే మన్మధు 2లో కూడా పేరు పెట్టుకున్నారని చెప్పేస్తాను నేను. అంతేనా? అంతే చెప్పేసే, నో ప్రాబ్లం. అండ్ ఈయనకి నాకు తెలిసి ఏంటంటే మీకు మీ వైఫ్ అంటే అంత ప్రేమ ఏంటండి? అంత ప్రేమ ఎందుకని? చాలా ప్రేమ ఉంది అంటే ఈ సినిమాలో మాకు సామ్ గారిని కూడా తెచ్చారు అండ్ సామ్ గారు కూడా ఉన్నారు. Yes, she's my support system, she's everything. అండ్ ఏ కథ కొత్త కథ ఆలోచన ఏం వచ్చినా ఫస్ట్ చిన్మయ్యకి చెప్తా, గిన్నీ పిక్ చిన్మయ్యనే. సో అండ్ నేను ఎందుకన్నా అంటే సామ్ గారిని తెచ్చారు అని, సమాంతా గారిని తెచ్చారు ఇందులో, అండ్ వాయిస్ ఆవిడకి ఇచ్చారు, వాయిస్ ఈవిడికి కూడా ఇచ్చారు, డబుల్ డక్కర్ లాగా అయింది. అందుకని అర్థం కాలే పాపం తనకి. సామ్ ఈయన పేరు సామ్ కదండి? అవునవును. మాకు సమాంతా గారు, సమాంతా గారు, కానీ కంప్లీట్లీ డిఫరెంట్ వాయిసెస్ యూజ్ చేయించాము మీరు వింటే. సమంతకి యూజువల్లీ సమంతకి యూజ్ చేసిన యూజ్ చేసే వాయిస్ కొంచెం లో పిచ్ లో హస్కియర్ బేస్ వాయిస్. తనకి బాగా రకుల్ ఆల్మోస్ట్ ఇమిటేట్ చేసేసింది. యా, మోర్ ట్రబుల్ కైండ్ ఆఫ్ అ వాయిస్. కానీ అది కూడా నచ్చింది తెలుసా, ఆ పీస్ కూడా. ఏది? రైట్, సమంత అది నేను చెప్పను ఎక్కువ, బికాస్ చాలా మంది వెళ్ళి సినిమా చూడాలి. ఇది మంచి వీకెండ్ 15, 16, 17, 18 కంటిన్యూస్ హాలిడేస్ కాబట్టి నాకు తెలుసు చాలా మంది వెళ్ళి సినిమా చూడాలి అండ్ చూడండి వాళ్ళు వెళ్ళి తెలుసుకోవాలి కాబట్టి నేను ఈ సీక్రెట్ చెప్పాను. వాట్ వాస్ ద చిన్మయ్ అండ్ ఎంత బాగా పాట పాట ఎంత బాగుంది. నాలో నా పాట బ్యూటిఫుల్లీ సాంగ్ బాన్ మంచి పాట, సచ్ ఎ లవ్లీ సాంగ్. ఏది సీక్రెటం అవుతోంది హృదయం ఎదలో నిన్ను చేసింది పదిలం నిన్నే చూస్తూ కరిగింది లే కాలం పగలే రెన్నెలయ్యింది భువనం కలలే మరిచి చూస్తోంది నయనం నీలో కలిసి రానంది నా ప్రాణం
వచ్చిన ఈ సినిమా అంటే కథ చేసేటప్పుడు మీరు అన్నారు కథ ఇస్ బై వాట్ ఎవర్ వాట్ ఎవర్ తెలుగుదనానికి ఉట్టుపడేలాగా మా తెలుగుదనం అంటే తెలుగు మాటలు పెట్టి తెలుగు ఏ మాట్లాడాలని పెట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇది చూసిన సినిమా ఇప్పుడు మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? వెరీ హ్యాపీ. మెయిన్ నేను థియేటర్కి వెళ్తే చాలాసార్లు థియేటర్కి వెళ్ళాను, చాలాసార్లు సినిమాలు ఆడియన్స్తో చూశాను, కానీ నేనైతే అక్కడ స్క్రీన్ చూడను, అందరినీ చూస్తుంటాను, ఏంటి నవ్వుతున్నారా అక్కడ నవ్వుతున్నారా ఇక్కడ ఫీల్ అవుతున్నారా అదే చూస్తుంటా. సో నాకు అక్కడ తెరపైన ఏమొస్తుందో దానికన్నా ఆడియన్స్ నవ్వుతుంటే అదే మాకు కదా. రకుల్ చెప్పినట్టు దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్టిఫికేట్ వీ కెన్ గెట్. సో వెరీ వెరీ హ్యాపీ ఎవ్రీ టైమ్ ఆడియన్స్ నవ్వేటప్పుడల్లా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నవ్విస్తాం చాలా కష్టం అని, ఏడిపిస్తాం వెరీ ఈజీ ఆడియన్స్ని. అందరికీ అందరికీ ఏదో ట్రిగర్ పాయింట్ ఉంటుంది, ఏడుస్తాకి ఎక్కడో కనెక్ట్ అయిపోతారు చాలా ఈజీగా, ఫ్యామిలీ అనో లేకపోతే మదర్ అనో ఏదో ఉంటుంది, బట్ నవ్విస్తాం చాలా కష్టం. అండ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఫిల్మ్ నవ్విస్తానే ఉన్నాడు రాహుల్ అందరినీ. అండ్ తన వాట్ ఎవర్ హిజ్ రైటింగ్ ఆర్ వాట్ ఎవర్ హిజ్ సీన్స్ క్రియేటెడ్ తో దానికి అది మేము తీసుకుని మేము నవ్విచ్చినా కూడా, బట్ ఫైనలీ బిహైండ్ రాహుల్ అండ్ కిట్టు వీళ్ళిద్దరు కూర్చుని రాసిన డైలాగ్స్ కి రాసిన సిచ్యువేషన్స్ కి అండ్ అది చాలా కష్టమైన పని పండించడం. మీరు చెప్పిన బ్యూటిఫుల్ తెలుగు డైలాగ్స్, రావు రమేష్ గారి యాస, అదంతా కిట్టు రాసిన డైలాగ్స్ నాకు. బిగ్ క్రెడిట్ టు హిమ్ ఆల్సో ఫర్ దట్. అండ్ ఎక్కడో సార్ ఆల్వేస్ కెప్ పుషింగ్ అస్ ఈవెన్ వెన్ వీఆర్ రైటింగ్ దట్ మేక్ అ హ్యాపీ ఫుల్ జనాలు. నాకు అలాంటి సినిమాలు చూడడం ఇష్టం, రేపు మన సినిమా కూడా జనాలు వచ్చి చూసేటప్పుడు హ్యాపీగా చూడాలి, మేక్ అ హ్యాపీ ఫిల్మ్ అన్నారు. సో ఐ థింక్ ఖచ్చితంగా సినిమాలో ఇంత కామెడీ ఇంక్లూడ్ చేసామంటే దానికి సార్ కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్, ఈ కెప్ పుషింగ్ అస్ ఇన్ దట్ డైరెక్షన్. జనాలు హ్యాపీగా అని చెప్పారు కూడా, ఏంటంటే ఎంత హ్యాపీగా ట్రైలర్ లో చూపించినా ఫైనలీ పెళ్ళే చేసుకోవాలని చెప్పారు ఆయన. అవునా కదా, ఎంతైనా ఫ్లర్ట్ చేయి, ఎంతైనా చెయ్యి, ఏదైనా చెయ్యి, కానీ పెళ్లి చేసుకోవాలి నాయన. జీవితంలో తోడు ఉండడం ఎంత అదృష్టం సార్ చెప్పిన సార్ డైలాగ్. జీవితంలో తోడు అనేది ఉంటాం, అదృష్టం అని ఉంది డైలాగ్. కరెక్ట్. అండ్ ఇంకోటి అండి, నార్మల్ గా ప్రొడక్షన్ యూనిట్ అంటే అన్నపూర్ణ అనేది పెద్ద సంస్థ, అయినప్పటికీ యూ హ్యాడ్ కిరణ్ గారు ఆనంది ఆర్ట్స్ ఉంది ఇందులో, అండ్ వి ఆల్సో V18, అంటే వీళ్ళందరూ కలిసి చేయడం అనేది ఈ థాట్ ఎలా వచ్చిందండి? థాట్ అనేది ఇది యాక్చువల్లీ అన్నపూర్ణ స్టూడియోస్ ఇట్ ప్రెజెంట్స్, ప్రొడ్యూస్ చేయలేదు సినిమా, మనం ఎంటర్ప్రైజెస్ మనం. ఎస్. సో మనం నేను అది మనం ఎంటర్ప్రైజెస్ పెట్టినప్పుడు ఐ ఆల్వేస్ కొలాబరేట్ చేద్దామని చాలా అందరితో, ప్రొడ్యూసర్స్తో అని. అండ్ కిరణ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, చిన్నప్పటి నుంచి తను కూడా మంచి సినిమాలు తీశాడు, రకుల్స్ ఫస్ట్ ఫిల్మ్ కిరణ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అండ్ ఎప్పటి నుంచో తెలుసు, ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం, ఇంతకుముందు కూడా కిరణ్ 2-3 సార్లు కథలు వినమని అడగటం ఇవన్నీ జరిగింది. సో ఈ కథ నచ్చినప్పుడు చేద్దాం అనుకున్నాం. అండ్ ఆల్సో వైకామ్ కూడా ఇప్పుడు అది ఒక ఇట్స్ అ బిగ్ కార్పొరేట్, వాళ్ళు చాలా సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ అన్నీ తీస్తున్నారు. దే వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు ద సౌత్. సో వాళ్ళు మాతో వచ్చి దే వాంటెడ్ టు హ్యావ్ పార్ట్నర్షిప్, అండ్ నేను కూడా అది వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తే రేపు వాళ్ళకున్న కనెక్షన్స్తో వాళ్ళతో ఇంకా మనం మూవ్ అవ్వచ్చు కదా. దట్ వాజ్ అ బిజినెస్ మూవ్. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ దెమ్. బ్యూటిఫుల్. యాక్చువల్లీ కొత్తగా నన్ను యాక్సెప్ట్ చేస్తేనే న్యూ ఇస్ ఆల్వేస్ హ్యాపెనింగ్, యు హావ్ టు చేంజ్, చేంజ్ ఇస్ ఆల్వేస్ హ్యాపెనింగ్. ఆ చేంజ్ అంటే మనం స్టేల్ అయిపోతాం, లేకపోతే ఇక్కడే నేను ఇక్కడే కూర్చుని గిరిగీసుకుని ఉంటాను, ఇక్కడే పాత వాళ్ళం అయిపోతాం. మీరు అలా కొత్త దనాన్ని వెల్కమ్ చేస్తున్నారు కాబట్టి మాకు కొత్త తరం సినిమాలు కూడా అందజేస్తున్నారు, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ కూడా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్. దట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ నైస్ అండి, అంటే అందరినీ ఇలా కలవడం. అండ్ మీకు కూడా రాహుల్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్, నేషనల్ అవార్డు వచ్చింది మీకు, అండ్ అనౌన్స్ చేశారు ఈ మధ్య, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ టు. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్ దిస్ మన్మధుడు 2 ఫీలింగ్ ఇంకా ఉండాలి మనందరిలో, అండ్ లెట్ దిస్ జాయ్ స్ప్రెడ్ ఫర్ మోర్ డేస్. Yes. అండ్ మళ్ళీ 100 డేస్ అలా అయ్యాక మళ్ళీ సెలబ్రేట్ చేసుకోండి. Absolutely. Thank you. Thank you and good luck. Thank you so much.